हेलो फ्रेंड्स, वेलकम बैक टू नलभ मरचुलु। वीडियो मन पुलाव एला चेयालो चूसेद्दामु। अदी कूडा एलांटी मसाला यूज चेयकुंडा कोब्बरी पालतो चाला टेस्टीगा उंडे ई पुलावनी एला चेयालो ई वीडियोलो मनं चूसेद्दामु। దీనికి కాంబినేషన్ గా ఆలు బటాని కుర్మా ఎలా చేయాలో నా ఛానల్ లో మరొక వీడియోలో కూడా మీరు చూసేయచ్చు। దాని లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయండి। ముందుగా పులావ్ ని ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాము। నేను ఇక్కడ ఈ పులావ్ ని చేసుకోవడం కోసం ఇన్స్టా పాట్ యూస్ చేశాను। మీరు కావాలి అంటే రైస్ కుక్కర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు। సో నేను ఇన్స్టా పాట్ బౌల్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని తీసుకున్నాను। ఆయిల్ వేడెక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసి ఉల్లిపాయ ముక్కలు సగం వేగేంత వరకు వేయించుకుందాము। ఆ తర్వాత ఒక పావు కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఒక పావు కప్పు పచ్చి బఠానీ, ఇవన్నీ కూడా నూనెలో ఒకసారి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది। ఎక్కువ ఉడకనివ్వని అవసరం లేదు। పులావ్కి మనం బాస్మతి బియ్యాన్ని యూస్ చేద్దాము। ఈ బాస్మతి బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుందాము। బటానీని కూడా ఒకసారి కలిపిన తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఈ నూనెలో అలా ఫ్రై చేసేద్దాము। ఆ తర్వాత వెంటనే మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసేసి ఒకసారి చక్కగా కలిపేసి దీనికి ఒక కప్పు బాస్మతి బియ్యానికి ఒక కప్పు కోకోనట్ మిల్క్ అండ్ ఒక హాఫ్ కప్పు నీళ్ళని యాడ్ చేద్దాము। ఇక్కడ నేను 3 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల కోకోనట్ మిల్క్ అండ్ 1.5 కప్పు నీళ్ళని యాడ్ చేసి దీనికి సరిపడా ఉప్పుని వేసేసి ఇలా కలిపేస్తున్నాను। చక్కగా కలిపేసిన తర్వాత ఇన్స్టా పాట్ లిడ్ ని పెట్టేసి ప్రెజర్ కుక్కర్ మోడ్ లో కుక్ చేసేస్తే అయిపోతుందండి। ఎంతో రుచికరమైన కోకోనట్ మిల్క్ పులావ్ రెడీ అయిపోతుంది। నార్మల్ కుక్కర్ లో అయితే మీరు 2 విజిల్స్ ని రానిస్తే సరిపోతుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఎలాంటి మసాలా లేకుండా కమ్మగా ఉండే ఈ కోకోనట్ మిల్క్ పులావ్ లంచ్ బాక్స్ ఐటమ్గా కానీ గెస్ట్లకి కానీ లేదా రెగ్యులర్ ఐటమ్స్లో చాలా చకచకా అయిపోయే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి। తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము। అంతవరకు సెలవు, నమస్కారం।